हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो लो बनाना हार्लिक्स मिल्क शेक टेस्टीगा एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। चाला बागुंटुंदी सिंपल रेसीपी, पिल्ला चाला इष्टंगा तागुतारु। मरी रेसीपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी। रेसीपी नच्चिते तप्पकुंडा लाइक चेयंडि। बनाना मिल्क शेक प्रिपेर चेसुकोवडानिकि मिक्सी जार तीसुकोनि दांट्लोकि बनानास नि विधंगा कट चेसि वेसुकोवाली। इक्कड नेनु रेंडु बनानास कट चेसि वेसुकुंटुन्नानु। बनाना मिल्क शेक चाला टेस्टीगा उंटुंदी, पिल्ललकु कूडा चाला हेल्दी। बनानास तिनानि पिल्ललकि विधंगा मिल्क शेक चेसि इव्वंडि, इष्टंगा तागुतारु। इला बनानास कट चेसि वेसुकुन्न तर्वात दींट्लोकि शुगर याड चेसुकोवाली। शुगर अनेदि मीरु तागे स्वीट्नेस् नि बट्टि वेसुकोंडि। नेनु इक्कड 2 स्पून शुगर याड चेसुकुंटुन्नानु। తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల హార్లిక్స్ పౌడర్ వేసుకోవాలి। ఇది చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట, మీరు నార్మల్ హార్లిక్స్ అయినా వేసుకోవచ్చు। తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకొని దీని మెత్తగా మిక్సీ చేసుకోవాలి। తర్వాత మిగిలిన పాలు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి। పాల క్వాంటిటీ అనేది మనకి ఎంత కావాలంటే అంత, ఎంత థిక్గా కావాలి మిల్క్ షేక్ అన్న దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట। చల్లటి పాలు వేసుకోవాలి, కాచి చల్లార్చిన చల్లటి పాలు వేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ చేసుకుంటే మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది। సర్వ్ చేసుకోవడానికి గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి నేను కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి చాక్లెట్ సిరప్ తోటి ఈ విధంగా కొంచెం గ్లాసెస్ ని డెకరేట్ చేసుకున్నాను। తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్ వేసుకోవాలి। మీరు బాగా కూల్ గా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే మిక్సీ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ లో ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి చాలా కూల్ గా ఉంటుందన్నమాట। లేకపోతే ఈ విధంగా నార్మల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। పై నుంచి కొంచెం హార్లిక్స్ కూడా వేసుకున్నాం అనుకోండి, చూడడానికి ఇంకా బాగుంటుంది। కొంచెం డిఫరెంట్ గా ఇంట్లోనే ఇలా చేసాం అంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు। బయట ఈ విధంగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నప్పుడు ఇష్టంగా తాగుతారు కాబట్టి ఇంట్లో కూడా ఇలా చేసాం అంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇష్టంగా తాగుతారు అన్నమాట। అంతే, ఎంతో సింపుల్ గా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది। కావాలంటే పై నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది। रेसिपी मीकु नच्चिनट्लयिते वीडियोनु तप्पकुंडा लाइक चेयंडी, शेर चेयंडी, कमेंट चेयंडी। थैंक यू फॉर वाचिंग।